నమస్తే, నేను సిరి. ఇప్పుడు చూస్తున్నట్టయితే లేడీ అఘోరి తను నవంబర్ 1 శుక్రవారం రోజున అయితే తను ఆత్మార్పణ చేసుకుంటా అని చెప్పడం అయితే జరిగింది. ఏదైతే ముత్యాలమ్మ టెంపుల్ ఉందో అక్కడ చేసుకుంటా అని చెప్పడం జరిగింది. కాకపోతే పోలీసులు ముందే చెప్పడం వల్ల పోలీసులు ఆమెని తీసుకెళ్ళి తన స్వగృహం ఏదైతే ఉందో అక్కడ వాళ్ళ తల్లిదండ్రులకైతే అప్పగించడం జరిగింది. ఆమెని హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత శుక్రవారం గడిచిన తర్వాత తనని వదిలేయాలి అని చెప్పేసి అనుకుంటున్నట్టు మరి సమాచారం. మరి ఒకవేళ వదిలేస్తే తన నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, అసలు ఎందుకు ఇంతగానం అఘోరి నాగసాధు ఇంత తాపత్రయపడుతున్నారు ఏంటి అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమాణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే మీరు చూస్తూనే ఉంటున్నట్టున్నారు ఈ కథనాలన్నీ. నాగసాధు అంటున్నారు, లేడీ అఘోరి అంటున్నారు, ఆమె సనాతన ధర్మం కోసం పోరాడుతున్నట్టు అన్నీ మాట్లాడుతున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆమెకి తెలంగాణలో కొంచెం నెగిటివిటీ వచ్చిందని చెప్పేసి తనే తన వీడియోలలో చెప్పడం జరిగింది. ఇంత జరుగుతుంటే ఇప్పుడు ఏంటంటే అందరు నన్ను ఇట్లా చేస్తున్నారు కదా, సో నేను ఏదైతే ఆ ముత్యాలమ్మ టెంపుల్కి వచ్చానో ఫస్ట్ అక్కడే అనమాట, సో అక్కడే నా ప్రాణాన్ని వదిలేస్తాను, నేను ఆత్మార్పణం చేసుకుంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో పోలీసులు అయితే ముందు జాగ్రత్తగా తన స్వగ్రామంకి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించి అక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. ఈ శుక్రవారం తర్వాత తనని తన దారిని వదిలేయాలి అని చెప్పేసి పోలీసులు అనుకుంటున్నట్టు మరి సమాచారం. వదిలే అవకాశం ఉందంటారా, లేకపోతే ఈ కథ ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉందంటారా? అసలు ముందు ఈ అఘోరి అనే ఆవిడ మీరు చెప్పినట్టుగా ఈ అఘోరీలు అనేవాళ్ళు మనకు తెలుసండి, ఒకప్పుడు ఫోర్త్ టు ఎయిత్ సెంచురీ అంటే 4వ శతాబ్దం 8వ శతాబ్దం మధ్యలో ఈ అఘోరీలు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇది ఒక కపాలి ఆ కల్ట్ నుంచి వచ్చింది, శివుడికి సంబంధించింది. వీళ్ళు ఏంటంటే అందరికీ తెలుసు, వీళ్ళు ఒంటికి ఇప్పుడు మనిషిని భస్మం అంటే మనిషిని కాల్చేసాక వచ్చే ఆ బూడిద ఏదైతే ఉంటుందో దాన్ని పూసుకుంటారు. తర్వాత వాళ్ళు శవాలను తింటారు, ఈవెన్ మీరు పాతి పెట్టిన శవాలను కూడా తీసుకుని తింటారు. అది వాళ్ళకి అదొక కల్ట్ అంతే, మనం దాని గురించి మనం ఏమి ఇది మంచా చెడా వీ కెనాట్ సే ఎనీథింగ్. కాకపోతే ఏంటంటే వాళ్ళు తపస్సు కూడా చేస్తారు, వాళ్ళు వీటన్నిటికీ అతీతంగా ఉంటారు, వాళ్ళకి ఏవో శక్తులు ఉంటాయి అనేది చాలామంది నమ్మకం. యాక్చువల్గా మీకు ఎక్కువ ఊర్లలో ఇలాంటి వాళ్ళకి చాలా గౌరవం ఇస్తారు, ఈ అఘోరీలు లేకపోతే అఘోరాలు ఇలాంటి వాళ్ళకి. సో దీన్ని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మీరు చెప్పటం మీకు తెలుసు, శివుడు ఆ కపాలాన్ని పట్టుకుని అడుగు తినేవాడని. సో ఆ కపాలం అనేది వాళ్ళకి చాలా ప్రాముఖ్యం చెందింది. అది అదేవిధంగా వాళ్ళు ఎముకలు కూడా ఆభరణాలుగా ధరిస్తారు. ఇవి అందరికీ తెలిసిన విషయాలే. అయితే ఈ అఘోరి అని ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో, ఒక ఆవిడ ఈవిడ నాగసాధు అన్నా ఎవరన్నా కూడా, తను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ ముత్యాలమ్మ గుడిలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ విగ్రహాన్ని ఎవరు ధ్వంసం చేశారో పోలీసులకు తెలుసు, తెలిసినా కూడా సరైన చర్యలు తీసుకోవట్లేదు అనేది ఆవిడ వేదన. దానికోసం ఆవిడ గుడికి వెళ్ళారు, ఆవిడ తపస్సులాగా ఆవిడ మౌనంగా కూర్చుని తపస్సు చేసుకున్నారు. అయితే ఆవిడ మీద ఎక్కువ నెగిటివ్ వచ్చింది. మీరు చెప్పినట్టుగా చాలా సోషల్ మీడియాలు వాళ్ళ రేటింగ్ కోసం కావచ్చు, మరొక దానికోసం కావచ్చు ఆవిడని బాగా ఉపయోగించుకున్నారు. ఆవిడ ఇంటర్వ్యూస్ తీసుకున్నారు, ఆవిడ దగ్గరికి వెళ్ళారు, ఈవెన్ శ్మశానంలో కూడా ఆవిడ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఉన్నారు, అన్నీ చేశారు. ఆవిడ అందరికీ కూడా సహకరించింది. సహకరించాక ఆవిడ ఇప్పుడు ఏమంటున్నారంటే, నేను తెలంగాణలో పుట్టి పెరిగి బెల్లంపల్లి దగ్గర కదా ఆవిడది స్వగ్రామం, సో పుట్టి పెరిగి నాకు తెలంగాణలోనే చాలా నెగిటివ్ వచ్చింది అంటే కొన్ని ఛానల్స్ ఆవిడని చాలా నెగిటివ్గా ప్రొజెక్ట్ చేశాయి. చేశాక కొంతమంది ఆవిడకి చాలా అంటే ఆవిడ గురించి నెగిటివ్ రాయడం, దాంతో ఆవిడ వాళ్ళని బాగా వార్నింగ్ కూడా ఆవిడ కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ ముత్యాలమ్మ గుడి విషయంలో ఆవిడ ఇట్లా జరిగేసరికి నాకు ఎవరు కూడా అంటే నేను సనాతన ధర్మం కోసం నేను పాటుపడుతున్నాను, సనాతన ధర్మం కోసం నేను ఇవన్నీ చేస్తున్నాను, నేను అటువంటి నన్ను ఒక్కళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయటం లేదు, నా మీద నిందలు వేస్తున్నారు తప్ప ఇంతమంది నిజంగానే కదా. ఇప్పుడు సనాతన ధర్మం కోసం పోరాడుతున్నప్పుడు నాకు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, నాకెవరు కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు అనేది ఆవిడ వాదన. అందుకోసం ఆవిడ ఇవాళ ఆత్మార్పణ చేసుకుంటా అని అంది. అనేసి పోలీసులు ఏం చేస్తారు దానికి, ఇప్పుడు మీరు ఆత్మార్పణ చేసుకుంటానంటే మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే అంటారు కదా. రేపొద్దున ఏం జరిగినా కూడా నష్టం ఎవరికి, పోలీసులకే జరుగుతుంది. ఇప్పుడు ఆవిడ ముత్యాలమ్మ గుడిలో అంటే ఎవరైతే ముత్యాలమ్మ గుడిలో ఆ విగ్రహాన్ని ధ్వంసం చేస్తారో వాళ్ళకి అందరూ సపోర్ట్ చేస్తున్నారు, ఈవెన్ వ్యవస్థ కూడా వాళ్ళకే చేస్తుంది అనేది ఆవిడ ఆరోపణ. అందుకోసం అదే ముత్యాలమ్మ గుడిలో ఆవిడ ఆత్మార్పణ చేసుకోవాలని అనుకుంది. అది కూడా తప్పేనండి, ఆత్మార్పణ ఎందుకు చేసుకోవాలి, నిలబడి పోరాడాలి మనిషి, అప్పుడు అది పిరికితనం కదా. ఇప్పుడు నేను చనిపోతాను అంటాం పిరికితనం అండి ఎవడైనా సరే,
కష్టం వచ్చినప్పుడు నేను చచ్చిపోతాను బెదిరించటం అవన్నీ కూడా తప్పు నా దృష్టిలో. అంటే ఆమె ఏమంటుందంటే వీళ్ళందరి కోసం వీళ్ళు పాపం చేస్తున్నారు, అట్లీస్ట్ నన్ను నిన్ను ఆ అమ్మవారిని నీ విగ్రహాన్ని ఇట్లా చేశారు, నిన్ను ఇంత క్షోభపెట్టారు కదా తల్లి, నువ్వు ఈ ప్రజల మీద అనే ఉగ్రరూపం చూపెట్టకు, నా ప్రాణాన్ని నీకు ఇస్తాను, దీంతో నువ్వు శాంతి ఉండు, దానికోసమే నేను నా ప్రాణాన్ని ఇచ్చేస్తా అని చెప్పేసి తను అలా. అది కూడా అనవసరం అండి, నేను అదే అంటున్నా. ఏమండి అంటే నమ్మకం వేరు మూఢనమ్మకం వేరు నా దృష్టిలో. మీరు దేవుణ్ణి నమ్మండి, ఇప్పుడు ఆ విగ్రహానికి ఏదో అయింది కాబట్టి అమ్మవారు ఏదో ఆగ్రహిస్తారు అనేది ఆవిడ అనుకుంటున్నారు, దానికోసం ఏదో ఆత్మార్పణ చేసుకుంటాను, నన్ను నేను బలిదానం ఇస్తాను అంటే అది సరైన పద్ధతి కాదు. నిజంగా మనం అట్లా చెయ్యాలి అనుకుంటే దానికోసం అమ్మవారిని ప్రార్థించాలి అంతే. ఎవడైనా సరే నువ్వు చాంటింగ్ అంటాను చూడండి, మంత్రాలు చాంటింగ్ చేయండి, మీరు కొబ్బరికాయలు కొట్టండి, నిన్ను నువ్వు సమర్పించుకోవటం ఏంటి? ప్రాణత్యాగం అనేది పనికిరాదండి. మనం ప్రాణం పోయగలమా? ఇప్పుడు ప్రాణం తీసుకోవటం సులభం, ఒక సెకండ్ పని, కానీ ప్రాణం పోయగలరు ఎవరైనా? మహామహా సాధువులు సన్యాసులు లేదు మీరు మహర్షులు అనుకున్న వాళ్ళకే సాధ్యం కాలేదు. మన ఆధునిక యుగంలో ఉన్న ఇవన్నీ కూడా అంటే మనం నమ్మడానికి లేదు అది. కాబట్టి ఇవాళ ఆవిడ నేను ఆత్మార్పణ చేసుకుంటాను అంటే ఆవిడ కన్న తల్లిదండ్రులు వేదన పడతారు, పోలీసులకి ఇబ్బంది అది. అందుకే ఇప్పుడు ఇవాళ ఎంతమంది పోలీసులు మోహరించారు వాళ్ళ ఊర్లో. ఇప్పుడు ఆవిడని ఇవాళ గడిచిపోతే వాళ్ళ ఇంట్లో బంధించారు కాబట్టి ఇప్పుడు అక్కడ కూడా జాగ్రత్తగానే ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే ఆవిడ అఘోరియా కాదా మనకేమీ తెలియదండి, అఘోరి అని నమ్ముతున్నారు అందరూ. మన ఏది కూడా ఈ రోజుల్లో ఖచ్చితంగా ఫలానాది అని చెప్పలేం కదా. ఇప్పుడు అఘోరీలు సాధారణంగా ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువ ఉంటారు, మరి ఇక్కడ మనం ఫస్ట్ టైం ఇట్ సైడ్ వింటున్నాం మనం. అలాంటప్పుడు ఆవిడ చికెన్ గోదేర్ ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోయి ఆవిడకి ఇక్కడ రెస్పెక్ట్ దొరకకపోతే ఇప్పుడు ఎవరైనా కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో ఉంటేనే కదా వాళ్ళ మనుగడ సుఖంగా ఉంటుంది. అవును. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ జర్నలిస్ట్తో కలుస్తారు, అట్లా ఒక కెమెరామెన్ ఒక కెమెరామెన్తో కలుస్తారు, అంటే ఎవరికి వాళ్ళకి గ్రూపులు ఉంటాయి. ఇప్పుడు ఈవిడ ఇక్కడ సింగిల్గా అయిపోవటం వల్ల ఆవిడ పోరాటానికి అర్థం లేదేమో, దాని బదులు ఆవిడ మొత్తం నాగసాధువులు ఎక్కడుంటారో అఘోరీలు ఎక్కడుంటారో అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. అంటే ఆమె అక్కడికి వెళ్ళిపోయింది, ఇంకా నేను రాను ఇంటర్వ్యూలు ఇవ్వను అనేసరికి ఏమైందంటే వీళ్ళు పదే పదే నన్ను ఇట్లా చేస్తున్నారు, నా మనుగడని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి ఆమె మళ్ళీ పోలీసులకు కంప్లైంట్ చేసి ఆమె ఇప్పుడు ఈ చర్యకి పాల్పడుతున్నట్టు తను చెప్పడం జరిగింది. ఏంటి అనేది కూడా తను క్లియర్గా నేను చదువుకోలేదు, నేను చదువుకోలేదు కాబట్టి మీరు అడిగి తను ఎక్కడ కూడా కోపం తెచ్చుకోలేదు, అన్నిటికీ కూడా శాంతంగా సమాధానం చెప్పడం, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పడం. సో వాళ్ళు ఏంటంటే నువ్వు ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు కాదు ఇన్ని ఇలా ఇబ్బంది పెట్టేసరికి ఆమె ఎక్కడో హర్ట్ అయ్యి ఇలాంటి చర్యలు తీసుకుంటుంది. తెలుగు మాట్లాడితే తప్పే ఉందండి, అంటే అఘోరీలు మాట్లాడరా? వీళ్ళే మాట్లాడుతూ అంటే వీళ్ళే అంటున్నారు. ఇప్పుడు అఘోరీలు అయితే మాట రాదా వాళ్ళకి? అంటే నువ్వు వెళ్ళి 17 సంవత్సరాలు 14 సంవత్సరాలు అయిపోయింది కదా, నువ్వు తెలుగు ఎట్లా మాట్లాడుతున్నావు వీళ్ళు క్వశ్చన్స్ వేస్తున్నారు. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చి తెలుగు మాట్లాడటాలే మన ఏదో పెద్ద గొప్పగా దాన్ని ఇంటర్వ్యూ చేసి అబ్బో అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎంత బాగా తెలుగు పాటలు పాడుతున్నారు, మన ఇంటర్వ్యూస్ చేయట్లా చూడటల్లా బా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఇప్పుడు మరి ఇంటర్వ్యూ చేసి ఉంటారు కదా. అదే మాట అంటే వీళ్ళు తెలుగు అమ్మాయి ఉండి తెలుగు మాట్లాడటం తప్పు, హిందీ మాట్లాడాలి. సో ఇది తెలుగు వాళ్ళకు ఉండే ఒక దురదృష్టకరమైన ఆలోచన. నిజంగా తెలుగు వాడు ఇదే తమిళ వాడు అనుకోండి, అబ్బా ఇన్ని సంవత్సరాలైనా నువ్వు నీ భాష మర్చిపోలేదు మాతృభాషని వాడు చాలా అప్రిషియేట్ చేసి సత్కరిస్తారు వాళ్ళు. మనం రివర్స్ అన్నమాట. ఇదే ఈ విషయమే కాదు, మీరు ఏ విషయమైనా తీసుకోండి. ఇప్పుడు తెలుగుకు సంబంధించి ఇది ఒక 3వ శతాబ్దం అని మీరు అన్నారనుకోండి, వాళ్ళు కష్టపడి ఒక 1 నెల అయ్యాక చిచ్చి ఈ సిరి చెప్పిందంతా తప్పు, అసలు తెలుగు భాష 3వ శతాబ్దంలో లేదు, 8వ శతాబ్దం వరకు లేదు అని చెప్తారన్నమాట. అదే తమిళవాడు అనుకోండి, 3వ చెప్పింది సిరి కరెక్టేను, కానీ 3 కంటే ముందే ఉంది, 1వ శతాబ్దంలోనే ఉంది అని వాడు అంటాడు. వాళ్ళ భాషని వాళ్ళు నిలబెట్టుకుంటు మనకంతా నెగిటివేనండి. తెలుగు వాడికి ఉండే దౌర్భాగ్యం ఏంటంటే నెగిటివిటీ ఎక్కువ మనకి. మనం ఏది నమ్మం, మనకు అన్ని తెలుసు అనుకుంటాం. కాబట్టి ఇప్పుడు అఘోరి ఎవరైనా కానివ్వండి, ఆవిడ తెలుగుదా లేకపోతే హిందీ ఆవిడ ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, ఆత్మార్పణ అనేది పిరికితనం అండి. దేవుడు ఆగ్రహిస్తాడు, ఎప్పుడో దేవుడు ఆగ్రహించాడు, నిజంగా నమ్మితే ఏ దేవుడు ఆగ్రహించాడు. మనం చేసే మంచి చెడులకి మనమే బాధ్యత వహించాలి. అంతేగాని దానికి ఇప్పుడు ఇవాళ నేను పడిపోతాను అది నా కర్మది,
అంతేకాదు దానికి దేవుడు నాకు ఇవాళ నేను ఏదో తప్పు చేసేసాను, నాకు శాపం పెట్టేశాడు, ఇది బలహీన మనస్తత్వం. అది ఇవాళ నేను పడిపోయానంటే నేను కళ్ళు మూసుకుని నడిచి ఉంటాను, అక్కడ ఏదో ఉండుంటుంది, ఆ హద్దీలు నేను చూసుకోలేదు, నేను పడ్డాను, దట్స్ ఆల్. సో దానికి చికిత్స చేయించుకోవాలి తప్ప ఇట్లాంటి విచికిత్సలు అనవసరం. అంటే దాని గురించి మీమాంసలు అనవసరం. అర్థమైందా మీకు? కాబట్టి అఘోరికి మనం ఒకటే సలహా ఇస్తున్నామండి, ఆవిడ బీ బ్రేవ్ అని చెప్తున్నాము. హ్యాపీగా నువ్వు ఉత్తరప్రదేశ్లో అఘోరీలు ఉండే ప్రదేశానికి వెళ్ళిపోతే ఆవిడకి ఇలా తలనొప్పులు ఉండవు, ఇంక మీద ఇలాంటి పనికి మాలిన ఇంటర్వ్యూస్ ఇవ్వద్దని మనం సలహా ఇస్తాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.